వాళ్ళ పేషెంట్ చూసావా? కాలిపేరు కాకరపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వేసే తారాజం నంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగ తీస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగుంది, ఎలిగితే తుసుమంది. సేమ్ నీ టైపే. అరవకో వినబడుద్ది. ఎలిగించు, ఇంకో టపాసు ఎలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం బాంబేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం. ఓ 1946, బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది? మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడా తీరిందా? పెట్టెతో ముతుంటే చొక్కా ప్యాంటు నలగదయ్యే, ఐరనే చేశానిప్పుడు. హయ్యర్ హయ్యర్ హై తన్న జగడగలి చేసినంత వరకు చాలేరా, అవతల ఆలస్యం అయిపోతుంది. ఏమండే ఆ డ్రాయర్ నాదండి, ఆ డ్రెస్ కూడా నాదే. అయ్యయ్యో చక్కగా ఇస్తుంది. మా గుడ్డలు ఐరన్ చేయరా అంటే నీ గుడ్డలు ఐరన్ చేసుకుంటావా? ఏమండే అసలు నేను ఎవరినండి? ఎవరండి నేను? మీ ఇంట్లో సర్వెంట్ని. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా, షాప్కి వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదండి వెళ్ళాలి. ఇలా నీట్గా హెయిర్ డ్రెస్ చేసుకొని, ఇలా ఇన్సర్ట్ చేసుకొని, అలా కారులో హాయిగా షికార్కు వెళ్తున్నట్టుగా షాపింగ్కి వెళ్తే మీకెంత గౌరవం అండి. ఏమండి ఇంటి నౌకర్ను చూసి ఇంటి యజమాని చూడమన్నారండి. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయంత డెవలప్ అయిపోయింది. ఖాయం మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి చావు తెస్తావు. ఏమండి అవన్నీ గుర్తు చేసిన భయపెట్టకండి. అసలు నాకుండా ఈకు లేకపోతే ఏమిట్రా, అవతల అబ్బాయి అర్జెంట్గా బయటకు వెళ్ళాలి, అది గొడవలు ఇస్త్రీ చేయాలంటే నీ గొడవలు ఇస్త్రీ చేస్తూ కూర్చుంటావా? పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కటింగ్ స్టైల్ ఒకటి. అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్. కానీ ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తులను మిగిల్చి వెళ్తారు, మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చి వెళ్ళారు. ఆ వెర్రు చూపులేంట్రా నా అబ్బా, అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు ముదరకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను. షార్ప్నెస్ షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్గా తయారైంది. మిస్టర్ హరిచంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ. చక్రకేళి, ఆ టీవీలో వస్తున్న పిల్లవర్రా? షార్ప్నెస్ షార్ప్నెస్ అది కూడా తెలియదండి మీకు? స్టెఫీ గ్రాఫ్. నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. పేరు అది ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి అని పెట్టుకోవచ్చు కదా. ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా. పెళ్ళయిందా? లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సరేగాని గేమ్ కి ఎంత వస్తుందంట? ఎంత 2 కోట్ల 3 కోట్ల వస్తుంది. ఏంటి ఆ బాల్ బేడద ఎట్ట కొట్టినందుకు కోట్ల? మరి అబ్బా, అరే ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్లికిరా. ఏమండో పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు, 60 బంగ్లాలు, 70 కోట్లు ఆస్తుంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం. నా పేరు నరేంద్ర భూపతి. నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరిచినదేమనగా మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు స్వయంవరం పోటీలో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. ఈ కేసేదో మనకు సరిపోయేట్టుంది. మన బాలుకు ట్రై చేద్దాం. ఏంటంటే నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది. మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చేయి. అలాగే సార్. బాలకుమారుడట, పెళ్ళే కుమారుడట. ఏమిట్రా ఇది? నా జీవితం నాశనం అయిపోయింది సార్. ఈ దరిద్రం నాకు చుట్టుకుంది సార్. అల్లుడు గారు, ఏమిటా ప్రలాపన? మా రాకుమారి మీకు పట్టమహించి కావడం మీకు ఒక వరం, నాకు చవరం. రై చక్రకళి, వీళ్ళు కూడా ఇక్కడే సెటిల్ అయ్యారంటే నేను నీకు జీతం ఇవ్వటం కాదు, నువ్వే నాకు ఎదురు జీతం ఇవ్వాలి. ఓరి సామంతరాజా, ఏమి నీ ఖండకావరము? నీ దసరా వేషాలు నా ముందే బోక. చక్రకేళి, రేపటి నుంచి నీ పెళ్ళానికి వంట పని, వీడికి ఇంటి పని అప్పచెప్పు. మా కిరీటం పాటు చేయరు. మీకింత ధిక్కారమా? టోటల్ గా నీ డ్రెస్, నా బూట్ ఖరీదు చేయదు. మీ మామగారిని ముందు తెలుగులో మాట్లాడటం నేర్చుకోమను. అలాగే, లేకపోతే కుక్కలతో కనిపిస్తా. అల్లుడు గారు, ఏంటి విన్నారుగా అసందర్భ ప్రలాపన? మరదే, ఆ భాష మానమని చెప్పింది, లేకుండా ఫుడ్ కట్ అయిపోతాయి. ఎవరక్కడ? వెంటనే మాకు విశ్రాంతి మందిరాన్ని సిద్ధం చేయండి. రెడీగానే ఉన్నది, వెళ్ళి చూడండి మహారాజా. పదండి పదండి పదండి, వెళ్ళండి తమరు కూడా. ఇంత దానికి అరుపులేలా? నువ్వు వాడదనివా అంకలమ్మవే? ఆ ఎత్తు పనులు వేసుకొని ముద్దు పెడితే ఈ మూతి ఉండాలా, ఊడిపోవాలదా? అల్లుడు గారు, ఏమిటా ప్రలాపన? మా యువరాణి గారు ముచ్చటపడి లిప్ టు లిప్ కిస్ అడిగితే ఆంగ్ల చిత్రములో వలె అందముగా అందివ్వవలను గాని ఏంటి ఇచ్చేది? ఈ రక్తం చూడరా. అయినా మీ తండ్రి కూతురులేంటరా నాకు శనిగ్రహాల్లో తగులుకున్నారు. శత్రురాజుల్లా మాట్లాడితే మీపై యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. నా ముద్దు కోరిక తీరునే లేదు. సరే ఇస్తానే, కానీ ఒక కండిషన్. ఏమిటది? నేను ఒక పొడుపు కథ పొడుస్తా, అది మీరిద్దరు ఇప్పితే నీ కూతురు కోరిక తీరుస్తా. వెప్పకపోతే నువ్వు గెటపు శాశ్వతంగా తీసి పారేయాలి. నీ కూతురి పళ్ళు పీకించుకోవాలి. మేం వెప్పము. ఇవి కర్ణుడికి కవచకుండలా లాంటివి. ఈ బట్టలు ఈ కట్టెతోనే కాలిపోవాలి. అది మా వంశాచారం. అలాగా, అయితే నేను కోర్టుకెళ్ళి నీ కూతురుకు విడాకులు ఇస్తాను. ఓహో, పుత్రికా వాత్సల్యం మమ్మల్ని అడ్డగించుతున్నదే. సరే, మీ పొడుపు కథ ఏమిటో చెప్పండి, క్షణాల్లో విప్పేస్తాం. కండిషన్ ఓకే కదా? ఒక్కసారి మాటిస్తే తప్పము. అయితే కాసుకోండి. ఆడది ఒకటిస్తే మగాడు రెండిస్తాడు. అది ఏమిటి? బతికిపోయాను, లేకపోతే చెప్పకైపోయేవారు. ఇదే